బిగ్ బాస్ చూసినా? ఎవరంటే నీకు ఇష్టం? ఎందుకు విష్ణుప్రియ ఇష్టం? ఇంకెవరికి ఏమి ఇష్టం? ఓకే, సో అయితే ఈ వీక్ ఎవరు ఎలిమినేషన్ అవుతారు అనుకుంటున్నాం? అభయ అనే వ్యక్తి, పృథ్వియా. ఐ థింక్ పృథ్వియా. ఓకే, ఇంకెవరి గేమ్ ఇష్టం మీకు? నైనిక. ఎందుకమ్మా? క్యూట్ ఉంటది, మంచిగా ఆడుతది, యాక్టివ్ ఉంటది. నిఖిల్ గేమ్ ఎలా అనిపిస్తుంది? నిఖిల్ అండి ఫస్ట్ నుంచి ఉన్నాడుగా, లైక్ చేయవా? అయితే సోనియా ఆకులను ఒక అమ్మాయి ఉంది కదా, సోనియా అనేది ఒక గేమ్ అన్న. గేమ్ పరంగా ఆయన ఏం చెప్తే ఈయన చెప్పడం అయితే జరుగుతుంది. అది గేమ్ పర్పస్ లోనే తీసుకోండి. ఇంకేది మీకు నచ్చకపోతే అక్కడ నుంచి లెఫ్ట్ అయిపోండి అన్న ప్లీజ్. మీరు ఒక మంచి యాక్టర్, అక్కడ నుంచి డైరెక్షన్ కూడా చేశాడు మన, డైరెక్షన్ కూడా చేశారు, మీరు వెళ్ళిపోండి అన్న. అంతవరకే గానీ మీరు డైరెక్ట్ అనేయడము కొంచెం తీసుకోలేకపోతే. నెక్స్ట్ ఈయన తర్వాత ఇంకెవరు ఎలిమినేషన్ బరిలో ఉన్నారు అంటున్నావు? అభిప్రాయం ప్రకారం బరిలో అంటే లేడీస్ నుంచి అవుతారు అనుకుంటున్నా నేను. ఎవరు అవుతారు అనుకుంటున్నా? నేమంటే స్పెసిఫిక్ గా చెప్పలేమన్నా. అందరూ బాగానే ఆడుతున్నారు బిగ్ బాస్ 8 లో, బట్ ఈ రోజు కొంచెం అంటే ఒక్క వైరల్ అయింది ఏంటంటే ఒక నెగిటివ్ గా తిట్టడం అనేది అయింది. అండ్ అమ్మాయిలు అనేది కొంచెం స్మూత్ గా కూడా ఆడుకుంటున్నారు, వాళ్ళు సేఫ్ జోన్ లో ఉన్నారని చెప్పగలము. అట్లాంటి ఓటింగ్ పర్సంటేజ్ కూడా తక్కువనే వస్తుంది. బట్ నాగార్జున సార్ అండ్ బిగ్ బాస్ అనేది మెప్పింపు పొందేలాగా లేడీస్ అయితే ఆడుకుంటున్నారు. మరి డైరెక్ట్ గా నెగిటివ్ గా అనకుండా పాజిటివిటీ గా వాళ్ళ గేమ్ అలా ఆడుకుంటున్నారు. నైనిక గారు అయితే నాకు ఇష్టం అన్న. అండ్ నబీల్ అని ఉంటారు కదా, నబీల్ అఫ్రీద్ అన్న, వీళ్ళిద్దరు నాకు ఇష్టం అనమాట. ఇద్దరు గేమ్ అన్న ఇంట్రడక్షన్ కూడా నాకు మస్తు ఇష్టం అనమాట. ఫస్ట్ వచ్చినప్పుడు అనుకున్నా బిగ్ బాస్ వచ్చేసిన అనే ఒక డైలాగ్ ఉంటుంది ఆయన ఫస్ట్ ఎంట్రెన్స్ అయ్యేది, ఫస్ట్ స్టార్టింగ్ ది ఒక డైలాగ్ లోనే ఫస్ట్ ఇంప్రెషన్ అనేది బెస్ట్ ఇంప్రెషన్ అనమాట. ఆయన ఎంట్రీ నాకు చాలా బాగా నచ్చింది. ఆయన లైఫ్ స్ట్రగుల్స్ కానీ వాళ్ళ ఫాదర్ లేకపోయినా ఇంత దాకా అయితే వచ్చారు. అండ్ నైనిక గారు అనే వాళ్ళు ఆమె చిన్నప్పటి నుంచి ఒక కాంపిటీషన్ పర్సన్ అనమాట, కాంపిటేటివ్ ఇచ్చే పర్సన్ అనమాట. డాన్సర్ అంటే మీకు తెలుసు అంత ఈజీ కాదు. ఒక మెయిన్ డాన్సర్ అయ్యారంటే ఒక బ్యాక్ సైడ్ డాన్సర్ సైడ్ డాన్సర్ నుంచి ఆ మెయిన్ డాన్సర్ దాకా రావడం అనేది నార్మల్ ఈజీ కాదు. ఆమె ఆ స్పోర్టివ్ తోనే ఈ గేమ్స్ అయితే ఆడుతున్నారు అనేది నేను నమ్ముతున్నా. నైనిక గారు అండ్ నబీ అన్న, నబీల్ అఫ్రీద్ అన్న, అభిప్రాయం హగ్గులు అంటే అన్న వాళ్ళు ఒక సెలబ్రిటీస్ అన్నప్పుడు కామన్ అన్న. ఇప్పుడు నార్మల్ పీపుల్ కంటే ఓ వింత. ఇప్పుడు ఏంటంటే ఒక నార్మల్ ఫార్మల్ హగ్గు, ఫార్మల్ గా ఒక ఫ్రెండ్షిప్ గా ఉండడం అనేది ఒక ఫార్మాలిటీ అనుకుంటున్నాను నేను. ఉండొచ్చు అని అనుకుంటున్నాను. ఒకరికి ఇచ్చుకుంటే ఓకే, సిచ్యువేషన్ బట్టి ఒక్కొక్కరికి ఇచ్చుకుంటా పోతుంది. ఇప్పుడు ఆయన పిలిచి అక్క హగ్గు కావాలని చెప్పేసి అడిగారు కదా, ఆ పర్సన్ అంటే ఇప్పుడు వాళ్ళిద్దరు అక్క అని చెప్పేసి హగ్గు అడిగాడు. దాన్ని నెగిటివ్ అనుకోవాల్సిన అవసరం లేదు. బట్ ఏంటంటే మరి బిగ్ బాస్ లో అలా మీరు అన్నట్టు అడిగిన వాళ్ళకి హగ్గు ఇవ్వడం అనేది కరెక్ట్ కాదనిపిస్తుంది. మణికంఠ గేమ్ ఎలా అనిపిస్తుంది? మణికంఠ అనే అన్న కొంచెం ఎమోషనల్ ఆడుకుంటున్నా. అవునన్న, సేమ్ మీమ్స్ కూడా గట్టిగా వస్తున్నాయి పాపం అన్న పైన, మణికంఠ అన్న పైన. అన్న బాగానే ఆడుతున్నారు, బట్ ఏంటంటే మీరు అన్నట్టే జనాల్లోకి ఎట్లా వెళ్తుంది అంటే సింపతి గేమ్ ఆడుతున్నట్టయితే అవుతుంది, బట్ బాగానే ఆడుతున్నారు. కొంతమంది రైతు బిడ్డతో పోల్చారు, పోల్చడం మంచిదంటావా? యా అవునన్న, ఇప్పుడు పల్లె ప్రశాంత్ అన్న అయితే మొత్తానికి బిగ్ బాస్ ఎవరు హిట్ అవుతాడని ఎవరు అనుకోలేదు. బట్ సీజన్ అనుకోకుండా అన్ఫార్చునేట్లీ గానీ బాగా ఆడి ఆడి విమర్శలు సైలెంట్ గా ఉంటేనే ఉండి ఒకటేసారి ఆయన డైరెక్ట్ విన్నర్ అయిపోయింది. మనం అట్లా ఎవరు విన్ అవుతారు అనేది మనం చెప్పలేం కదన్న. ఆయన కూడా ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్. బిగ్ బాస్ ఇన్ అయ్యాక బిగ్ బాస్ బిఫోర్, బిగ్ బాస్ ఆఫ్టర్ ఆయన ఇప్పుడు ఎక్కడికి వెళ్ళా ఆయన ట్రీటింగ్ వేరే ఉంటుంది జనాలు ఆయనని. టెలివిజన్ ఎవరైతే ఉందో విష్ణుప్రియ, ఆమె గురించి అభిప్రాయం? విష్ణుప్రియ గారు అనేవారు ఒక మంచి యాంకరు, ఆయన మంచి హీరోయిన్, బట్ ఆమె కూడా బాగానే ఆడుతున్నారు. టాప్ 5 లో ఉంటుందా, చివరి వరకు ఉంటుందంటావా? ఉంటదని అయితే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటున్నా. బట్ నైనిక గారు అండ్ నాకు నబీల్ అఫ్రీద్ అన్న అయితే నాకు ఇష్టము. వాళ్ళిద్దరు అయితే టాప్ 5 లో ఉంటారని బల్ల బుద్ధి గట్టిగా చెప్తున్నా, ఎందుకంటే నాకు ఇష్టమైన పర్సన్స్ బాగా ఆడుతున్నారని నమ్ముతున్నా కాబట్టి.